हाय इंदु। हाय अनु। हाय फ्रेंड्स, चूसर कदा इलांट वीडियोस्नी क्लोन एफेक्ट वीडियोस अंटारू। क्लोन एफेक्ट मनो वॉकिंग चेस्तू, जंप चेस्तू, रनिंग चेस्तू रकरकाल तीसुकोच्चु फ्रेंड्स, मन मोबाइल लोने ईजीगा मनो क्रिएट चेसुकोच्चु। दीनिकोसमेनु कोंचेम केयरफुल्गा ఒకటి రెండు సార్లు వీడియో చూడండి, తప్పులేదు। నేనైతే నాలుగైదు సార్లు చూసి చేశాను, నాకైతే పర్ఫెక్ట్ గా వచ్చింది। మీరు కూడా మీ మొబైల్ లోనే ఈసారి ఈజీగా చేసుకోవచ్చు, చాలా వెరైటీగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్। అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ విజిట్ చేస్తున్నైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరవద్దు ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ మరొక మాట ఫ్రెండ్స్, ఈ వీడియో ఎఫెక్ట్ వచ్చే 10 సెకండ్లే కానీ ఫ్రెండ్స్, 10 గంటలు కష్టపడ్డాను। దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరవద్దు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్। దీనికోసం మనం ఈ విధంగా వీడియోస్ని షూట్ చేసుకోవాలి, చాలా సింపుల్ ఫ్రెండ్స్। షూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్। దీనికోసం మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేయాలి। ఓపెన్ చేస్తేనే ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది। ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ మీద టచ్ చేయాలి। ఇప్పుడు మూడు యాస్పెక్ట్ రేస్ చూపిస్తుంది। ఫస్ట్ యాస్పెక్ట్ రేస్ మీద టచ్ చేయాలి। ఇప్పుడు మీడియా బ్రౌజర్ని టచ్ చేస్తే ఇప్పుడు మనం షూట్ చేసి పెట్టుకున్నాం కదా వీడియో కెమెరా ద్వారా, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి। ఆల్రెడీ ఇంపోర్ట్ అయిపోతాయి ఇప్పుడు దీని ఫ్రెండ్స్। ఇప్పుడు దీన్ని మనం షూట్ చేసుకున్న వీడియోస్ని దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి చూడండి, అంటే అనగా ఎక్స్ట్రా పార్ట్స్ కట్ చేసేయాలి ఫ్రెండ్స్। దానికన్నా ముందు ఈ వీడియోలో కొంచెం నాయిస్ ఉంటుంది, దాన్ని రైట్ సైడ్ సింబల్ ఎక్స్ట్రా వాయిస్ దాన్ని యూస్ చేసి ఈ నాయిస్ తీసేయాలి। ఇప్పుడు మనం షూట్ చేసుకునే వీడియోస్ని ట్రయల్ చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదనేది। దీంట్లో మనకు ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి, దాన్ని సిజర్ సింబల్ యూస్ చేసుకుని ఫ్రెండ్స్, సిజర్ సింబల్ యూస్ చేసుకుని కట్ చేసేయాలి। ఇప్పుడు ఈ వీడియోని ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ ఆప్షన్ కింద ఉంది కదా చిన్న సింబల్, దాన్ని యూస్ చేసుకొని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి చూడండి। షేర్ ఆప్షన్ కింద ఉంది కదా, దాని మీద క్యాప్చర్ అండ్ షేవ్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే ఇది షేవ్ అవుతుంది, ఇది నెక్స్ట్ స్టెప్లో యూస్ అవుతుంది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం ఈ వీడియో మీద టచ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ మీద టచ్ చేసి మీడియా మీద టచ్ చేసిందంటే ఇప్పుడు ఒక మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి। ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా వీడియో వరకు డ్రాగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ని ఎల్లోగా మార్చుకోవాలి, ఎందుకంటే కోమాక్రీ యూస్ అవుతుంది। ఇప్పుడు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ మీద కీ ఆప్షన్ ఉంది కదా, ఆ కీ ఆప్షన్ టచ్ చేసి దీన్ని మెల్లగా ఈ విధంగా ఎడమ పక్క కనుక లెఫ్ట్ సైడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కీ ఆప్షన్ టచ్ చేస్తే ఇది ఈ విధంగా ఎల్లో స్క్రీన్ కొంచెం సేపు దాని వెనకాలనే మనిషి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇదే హైలైట్ మర్చిపోవద్దు, ఈ విధంగా ఎల్లో గ్రీన్ స్క్రీన్ కొంచెం జరిపి దాని వెనకాలనే మనిషి వెళ్ళేటట్టుగా జరుపుకోవాలి, ఈజీగా జరిగిపోతుంది। ఈ విధంగా జరుపుకొని దీన్ని మనము ఫ్రెండ్స్ షేర్ ఆప్షన్ యూస్ చేసుకొని సేవ్ చేసుకోవాలి మరొకసారి ఈ విధంగా ట్రయల్ చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్। లెఫ్ట్ సైడు షేర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని యూస్ చేసుకొని షేవ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్। ఈ విధంగా 1-2 సార్లు మనం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్న తర్వాత అని వెరిఫై చేసుకున్న తర్వాత మనము షేర్ ఆప్షన్, లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ యూస్ చేసుకొని దీన్ని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ మళ్ళీ మీడియా బ్రౌజర్ ఫస్ట్ చేసినట్టే ఫ్రెండ్స్, మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇంపోర్ట్ చేసుకోవాలి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత చూడండి లేయర్ మీద టచ్ ఫ్రెండ్స్, ఇలా మనిషి
ఒక స్టెప్ ముందుకు వేసినంత వరకు పెట్టుకొని లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియం మీద టచ్ చేసి మనం ఇందాక ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సేమ్ వీడియోని మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆఫ్ సింబల్ ఉంది కదా, దాని పక్కన ఒక బాక్సు, దాని మీద టచ్ చేస్తే ఇది ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ దీన్ని కోమాక్రీ ఆన్ చేస్తే ఈ ఎల్ఓ స్క్రీన్ ఎగిరిపోతుంది. చూడండి ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కోమాక్రీ ఎనేబుల్ చేసిన తర్వాత ముందు మనిషి వెనకాలనే ఈ రెండో మనిషి కూడా అంటే రెండో ఫిగర్ ఎఫెక్ట్ కూడా ఫామ్ అవుతుంది ముందుకి. ఫ్రెండ్స్ ఇదే విధంగా మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియం మీద టచ్ చేసి సేమ్ ప్రాసెస్సే మళ్ళీ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇందాక చేసినట్టే మళ్ళీ ఆ లేయర్ కిందనే మూడు లేయర్ కదా టచ్ చేసి ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ క్రోమాకి ఎనేబుల్ చేసుకుంటే మూడో మనిషి కూడా ముగ్గురు వన్ బై వన్ ఒకరినొకరు ఒకరు పోతారు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీన్ని మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చింది కదా, వచ్చిన తర్వాత దీన్ని కూడా షేర్ సింబల్ యూజ్ చేసుకొని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఫస్ట్ మన వీడియో కరెక్ట్గా వచ్చిందా లేదనేది ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా వచ్చింది అన్న తర్వాతనే షేర్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకొని మనం గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మళ్ళీ కైన్మాస్టర్ ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ మీడియం మీద టచ్ చేసి ఫ్రెండ్స్ మన ఇందాక ఫస్ట్లో మనం సేవ్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్, దాన్ని ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. క్యాప్చర్ ఆ క్యాప్చర్ని ఇలా ముందుకు జరపాలి. జరిపిన తర్వాత ఈ సిజర్ సింబల్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే ఇది చూడండి ఫ్రెండ్స్ ఆ ఈక్వల్ సింబల్ మీద టచ్ చేస్తే ఇది పై అంటే మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. ఈ విధంగా ఈ క్యాప్చర్ బ్యాక్గ్రౌండ్ని కూర్చుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అంటే ముందు మనం సేవ్ చేసుకుంటాం కదా ఆ క్యాప్చర్ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లేయర్ మీద టచ్ చేసి మీడియం మీద టచ్ చేసి మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా దాన్ని మళ్ళీ ఫస్ట్ చేసినట్టే మళ్ళీ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్సే. అలా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ముందు చేసినట్టే చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియం మీద టచ్ చేసి మళ్ళీ సేమ్ వీడియోని ఇక్కడ ముందు చేసినట్లే ఇక్కడ వీడియో కింద మనిషి వెనకాలం వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఫుల్ స్క్రీన్ చేయాలి, మళ్ళీ క్రోమాకి ఎనేబుల్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి వీడియోని టెస్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వన్ బై వన్ మనిషి వెనకాల మనిషి వచ్చేటట్టుగా ఎఫెక్టు పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఏదైనా చిన్న చిన్న ఎడిట్ ఉంటే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియోకి ఈ గ్రీన్ స్క్రీన్ ఉందా దాని కోమాకి ఎనేబుల్ చేస్తే ఆ గ్రీన్ స్క్రీన్ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఆ గ్రీన్ స్క్రీన్ లేకుండా వీడియో పర్ఫెక్ట్గా వన్ బై వన్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ దీన్ని మనం ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకోవాలి. ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. హాయ్ 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 ఈ విధంగా ఫ్రెండ్స్ చాలా వీడియో పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరొక మాట, ఒకటి రెండు సార్లు వీడియో చూస్తే అర్థం కాకపోవచ్చు. నేనైతే నాలుగైదు సార్లు చూశాను, ఎందుకంటే ఇది మామూలు వీడియోస్ కావు, ఇవన్నీ క్లోన్ ఎఫెక్ట్ వీడియోస్ కాబట్టి ఒకటి రెండు సార్లు
చూస్తే కొంతకు అర్థమవచ్చు, మరికొంతకు అర్థం కాకపోవచ్చు. నేనైతే 4-5 సార్లు చూశాను, చూసి ట్రై చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్రెండ్స్ వన్స్ మన మైండ్లో ఫిక్స్ అయిపోతే చాలా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా 1-2 సార్లు వీడియో అర్థం కాకపోతే మరొకసారి కూడా చూడండి, చూసి పర్ఫెక్ట్గా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.